క్యూను ఇస్మాల్ అన్న ఒక అవకాశవాది, ఒక అవకాశవాది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక అవకాశవాది. ఆయన అవకాశం వచ్చింది, తీసేసుకున్నాడు, సెట్ అయిపోయాడు, కథం. ఇంకెవరు అవసరం లేదు. అదే అన్న, అదే అన్న, నేను అదే చెప్తున్నా. మళ్ళా నేను ఒక అవకాశవాది క్లియర్గా, అవకాశవాదులు ఎట్లుంటారో అలా లైవ్లో కనిపిస్తున్నాడు. అంతకుమించి ఎక్కువ మాట్లాడవద్దు ఆయన గురించి. అంత ఏదో అనుకున్నాం కానీ అంత ఏం లేదు. ఆయన దగ్గర అవకాశం వచ్చింది, సెట్ అయిపోయాను అనుకున్నాడు, రైట్, ఇంట్లో కూర్చున్నాడు. ఆయన పక్కకి పెట్టేసడం బెటర్గా, ఆయన గురించి మాట్లాడకండి ఎక్కడ మీడియాలో కూడా. అంత సినిమా ఏం లేదు, అంత సినిమా ఏం లేదు. క్యూనీస్ కూడా చాలా గ్రాఫ్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పడిపోయింది ఆల్రెడీ, ప్రతి ఒక్కరికి తెలుసు. అది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుసు, మళ్ళా కూడా తెలుసు నా గ్రాఫ్ అది పడిపోయింది. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఒక ఎంతో అనుకున్నాం, అంత సినిమా ఏం లేదు ఆయనకి. ఆయనకు కావాల్సింది, ఆయనకు వచ్చేసింది, ఆయన సైడ్ హోల్డ్లో ఉండిపోయింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మీట్ జరిగింది, కలిసారు, సమస్యలు క్లియర్ అనేది తెలియదు అన్న. ఒకటి, ఇప్పుడు పక్క రాష్ట్రంతో సంబంధాలు పెట్టుకోవడం మంచిది, అది ఏ స్టేట్ అన్నా కానీ కలవడం మంచిది. కాకపోతే ఏమనుకుంటారంటే ఒక తీసుకొస్తారుగా పొలిటీషియన్స్ తీసుకొస్తారు కొన్ని, అరే ఇన్ని రోజులు కనిపించిన పార్టీ మళ్ళీ కనిపిస్తుంది, ఈయన వచ్చింది కాబట్టి శిష్యుడు ఉన్నాడు కాబట్టి గురువు ఎగురుతున్నాడు ఇక్కడ అన్నట్లు ఉంటుంది. అంత సినిమా ఏముండదు. ఆ పార్టీకి ఉండే క్రెడిట్ ఆ పార్టీకి ఉంది, టీడీపీకి. అది ఏదో కొన్ని రోజులు హోల్డ్లో ఉంది అంతేగాని, తెలంగాణలో ఆ పార్టీకి ఉండే క్యాడర్ ఉంది, అట్లనే ఉంది అది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఒకసారి నమ్మితే ఒక రోజులో మర్చిపోరు, ఆ తెలంగాణలో ఉన్న స్వభావం అది. వాళ్ళు ఎప్పటికీ ఏ ఒకరిని నమ్మిరంటే, ఒకరితో ఒకటి తీసుకున్నారంటే దాన్ని ఎప్పటికి మర్చిపోరు వాళ్ళు జీవితాంతం. అది రాజశేఖర రెడ్డి పీరియడ్ అయినా కానీ, ఎన్టీఆర్ పీరియడ్ అయినా కానీ, చంద్రబాబు కంటే నేను పెద్ద చెప్పనులే. ఎందుకంటే ఆయన గురించి మనం అంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. షర్మిల గురించి మీ అభిప్రాయం ఏంటి? మొన్న తెలంగాణలో పోటీ చేసింది, ఇక్కడ ఓడిపోయింది, మళ్ళీ అక్కడ జెండా పోతుంది. షర్మిల ఏదో అవకాశం కోసం చూసింది, వర్కౌట్ కాలేదు. ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంది, ఇక్కడ వర్కౌట్ కాలేదు, అక్కడ వెళ్ళి అన్నకు డ్యామేజ్ చేసింది గంతి. ఆ గురించి అంతకుమించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. డ్యామేజ్ చేస్తే ఆమెకేం లాభం? అక్కడ ఇంటర్నల్గా చాలా ఉంటాయి. పాలిటిక్స్ అన్నాక ఇప్పుడు 4 కోట్లు ఉన్న ఇంట్లో లొల్లు ఎక్కువ ఉంటాయి. 400 కోట్లు ఇన్న వల్ల ఎట్లుంటాయి, 4000 కోట్లు ఉన్న ఇంట్లో ఎన్ని లొల్లు ఉంటాయి, అట్లా దాని గురించి ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా అయితే డ్యామేజ్ చేయడానికి